मैडम मैडम कौन साइड ही पन्ना ఈరోజు మన మోతె గ్రామంలో ఆసర పింఛన్లు అందజేయడానికి వచ్చిన మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి అలాగే దావసంత మేడం గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీటీసీ గారికి వార్డు సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే మిగిలిన అర్హత ఉండి మిగిలిన ఈసారి రాని వాళ్ళకి నెక్స్ట్ సారి అందజేయాలని సంజయ్ సార్ గారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ గారికి, సభా అధ్యక్షుడు వహిస్తున్న మన గ్రామ సర్పంచ్ సప్నారాయణ రెడ్డి గారికి, జెడ్పీటీసీ సంఘం మహేష్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు, పాతికేయులకు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అలాగే గతంలో కూడా 800 పింఛన్లు ఇవ్వడం జరుగుతున్నది. దీంతో మొత్తం కలిపి 980 పైన చిలుకు పింఛన్లు మోత గ్రామానికి ఇవ్వడం జరుగుతున్నది. కావున అలాగే రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడకండి. ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన వారికి అప్లికేషన్ చేయించి ఇప్పించే బాధ్యత మా అందరిది తీసుకొని మేము చేయిస్తాము. దీనికి ముఖ్య అతిథి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి, మహేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మా సర్పంచ్ గారు సురకంటి స్వప్న రాజేశ్వరరెడ్డి గారికి, అలాగే వార్డు మెంబర్లకి, ఈ మోతే గ్రామ ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు. డబ్బులు కూడా వచ్చినాయి. మిగిలిన దాని వల్ల కూడా వచ్చేటట్టు చూస్తున్నామని తెలియజేసుకుంటూ గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి, ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదరరావు గారికి, గ్రామ సర్పంచ్ స్వప్న రాజేశ్వరరెడ్డి గారికి, ఎంపీటీసీ వారందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఎప్పుడు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని, మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, అలాగే మన ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించితేనే మన ప్రభుత్వం వస్తుంది, మన ఎమ్మెల్యే గారిని గుర్తుపెట్టుకొని అందరూ మనల్ని ఆశీర్వదించాలని మా ప్రభుత్వాన్ని కోరుకుంటూ. ఈరోజు అధికారులకు, ప్రజాప్రతినిధులు అందరికీ, లబ్ధిదారులకు ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు నేను గతంలో కూడా నెల 200 రూపాయలు చొప్పున ఆ 200 ఎవరన్నా పింఛన్ కావాలి సర్పంచ్ సాబ్, పింఛన్ కావాలి సర్పంచ్ సాబ్ అంటే ఎవడు చచ్చిపోతాడో ఆ చూసేది వాళ్ళ కోసం. వీడు చచ్చిపోవాలి ఇంకోనికి ఇవ్వాలి, ఒక్కడు చచ్చిపోతే అడిగేటోళ్ళు 4 అటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మోతెల 857 మందికి పింఛన్లు వస్తున్నాయి, మళ్ళీ కొత్తగా 137 మంది పింఛన్లు వస్తున్నాయి. అంటే దాదాపు టోటల్ 900 చిల్లర వస్తున్నాయి. 900 చిల్లర అంటే 1000 అనుకున్నది, నెలకు 100,000 రూపాయలు వస్తున్నాయి, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఒక మూతకే వస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం మరిచిపోకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మరిచిపోవద్దు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరిచిపోవద్దు, కేసీఆర్ని మరిచిపోవద్దు, నేను మామన కాకన బాబాయ అన్న చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి ఒక గ్రామంలో రెండు వేల రెండు వందల ఓట్లున్నట్టయితే అలా 900 లబ్ధిదారులకు పెన్షన్లు రావడం ఈ దేశంలో ఈ తెలంగాణలో మొదటి ఒక గ్రామంలో మోతి గ్రామంలో సగం మందికి పెన్షన్ అనేది మరి వచ్చినందుకు గవర్నర్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక పెన్షన్లే కాకుండా కళ్యాణ లక్ష్మీ పథకం కానీ సీఎంఆర్ చెక్కులు పంపిణీ ఈ విధంగా చూసినట్టయితే ప్రతి ఇంటింటికి 1, 2, 3 రకాల లబ్ధిదారులకు పథకం ద్వారా లబ్ధి జరగడం జరుగుతుంది చేయడం జరుగుతుంది. మరి అన్నింటినీ మన ఒకసారి గతంలో ప్రభుత్వాలను ఒకసారి బేరీ చేసుకొని మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 2012 ఇప్పటిదాకా ఒక కుటుంబానికి ఎన్ని రకాల పెన్షన్లు వచ్చినాయి, ఎన్ని రకాల లబ్ధి పొందిన ఒకటి మనం గుర్తుంచుకొని రాబోయే కాలంలో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరొకసారి ప్రభుత్వం తీసుకురావాలని మనందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో చేసుకోవాలని మరి గత ప్రభుత్వాలకు మన ప్రభుత్వాలకు తేడా గుర్తించి మరి మరొకసారి అవకాశం కల్పించాలని తెలియజేస్తూ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన సంజయ్ కుమార్ సార్ కూడా మరొకసారి ఎమ్మెల్యేగా చూసినట్టయితే మరి జగిత్యాల కూడా మరింత అభివృద్ధి చెందుతున్న సందేహం లేదు. చాలా పూర్తి రంగంలో ప్రజలు కూడా విశ్వాసం ఉంది. మనం కూడా ఒకసారి సార్కు అవకాశం ఇచ్చి మళ్ళొకసారి గెలిపించాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. మొత్తం 979 ఆసరా పెన్షన్లు మోతె గ్రామానికి వచ్చినాయి. నెలకు మీ అందరికీ కలిపి 2,33,000 రూపాయలు మోతె గ్రామంలో ఉన్న వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, భర్త లేని వాళ్ళు, విడోస్ కావచ్చు, వికలాంగులు కావచ్చు, కాలు చేయి గుడ్డి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇంట్లో కూడా పట్టించుకునే పరిస్థితి, ఒంటరి మహిళలు ఉంటే అన్నదమ్ములు తల్లిదండ్రులు ఉన్నంత వరకే వాళ్లకు బతుకు, అటువంటి వాళ్ళకు కూడా ఈరోజు కేసీఆర్ గారు ఒక ఇంటిలో ఒక పెద్ద దిక్కుగా తోడే ఈరోజు మీ అందరి మదిలో ఉండే విధంగా యాసరా పెన్షన్లు కార్యక్రమాన్ని మరి పాత ఉండే కొత్త కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని గొప్పగా చేపట్టారు. కాబట్టి ఈ 2,00,000 రూపాయలు మోతె గ్రామంలో ఈ యొక్క పెన్షన్లతో పాటు ఇంకా రైతు బంధు రైతు బీమా పథకం చూసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఆ పెద్ద మనిషి చనిపోతే పాపం ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు, మరి చదువుకున్న ఆ పిల్లలకు ఎవరు దిక్కు అవుతారు, మరి ఎవరు దిక్కుతారు. కానీ మోతె గ్రామంలో ఇప్పుడు 7 మంది రైతులు చనిపోతే 35,00,000 రూపాయలు ఇంటికి 5,00,000 రూపాయలు మరి చనిపోతే పరామర్శించడానికి వచ్చే నాయకులు ముందుంటారు. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నేనున్నానని ఒక గుండె ధైర్యం మీకు కల్పించడానికి 5,00,000తోటి సంజయన గారి చేతుల మీదుగా ఆ చెక్కు అందిస్తున్నాం. తప్పకుండా ఈరోజు గొర్రెల యూనిట్లు కావచ్చు, ఈరోజు మన గంగమ్మ తల్లి మోతే శివార్లో ఉంది, అక్కడ కూడా బెస్త వాళ్ళకు చేపలు కావచ్చు, అంటే ఏ వృత్తిలో పనిచేసే వారికి ఆ వృత్తిలో ఆశలు కల్పిస్తూ ఆ ఇంటిలో వాళ్ళ భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆర్థిక అభివృద్ధి మరి గ్రామాలలో సంపద సృష్టిస్తేనే ఇది బంగారు తెలంగాణగా సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు ఉదయం తోటి సాధించుకున్న తెలంగాణ ఈరోజు దేశంలోనే 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. కాబట్టి అవ్వలు మీ అందరి ఆశీర్వాదం తోటి మళ్ళొకసారి సంజయన గారిని కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే ఈ పెన్షన్లన్నీ కూడా ఈ విధంగానే కంటిన్యూ అయితే మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టయితే ఇవన్నీ మాయం చేసుకుంటారు, మరి వాళ్ళే తింటారు. కాబట్టి గుర్తుంచుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లయితేనే మీ ఇంట్లో మీ కంచంలో అన్నం ఉంటుందని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన సంజయన గారికి మీ అందరికీ వేదిక పైన పెద్దలందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. నూతనంగా 122 మందికి పెన్షన్స్ మంజూరైన సందర్భంలో ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన గౌరవనీయులు సర్పంచ్ స్వప్న గారికి, కార్యక్రమం పాల్గొన్న ముఖ్య అతిథి జడ్పీ చైర్పర్సన్ దా వసంత గారికి, గౌరవ మాజీ సర్పంచ్ రైతు బంధు సమితి నాయకులు సురేంద్రన్న గారికి, శంకర్ గారికి, ఎంపీటీసీ యువ నాయకుడు శేఖర్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, సీనియర్ నాయకుడు గంగారెడ్డి గారికి, మా అన్న సీనియర్ న్యాయవాది మాజీ ఏఎంసీ చైర్మన్. అంతకుముందు 857 మందికి అందుతుంది పింఛన్, వారికి ఇక కొత్తగా 122 మంది వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. నిజంగా చాలా ఒక రకంగా కొందరి తప్పిపోయినాయి, ఇచ్చిన బాధ ఉన్నది.
కొందరి తప్పిపోయినా జర బాధలు. కానీ ఒక్కటి మాత్రం ధైర్యంగా సంతోషంగా ఏదైనా పెళ్లికోతనో పొడుకోతనో మనం పోయి శుభాకాంక్షలు చెప్పినట్టే నాకు సంతోషంగా కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కొన్ని రకరకాల కారణాలు స్థానిక కావచ్చు, ఇక్కడ నా అధికారులు తప్పదు, స్థానికులతో పెద్ద లేదు ఇది, ఇవన్నీ కూడా పైకి పంపుతాము, అక్కడ కంప్యూటర్లో చేస్తారు. దాంట్లో కొన్ని తప్పినాయి, ఎన్ని తప్పిపోయినా కానీ అంతకుముందు వచ్చిన పింఛన్ల సంబంధం కాదు, ఎన్ని తప్పిపోయినా ఇవాళ 857 మందికి ఇప్పటికే నెలకు ఈ గ్రామ పంచాయతీ కాడ 17,83,000 పంచుతున్నాం నెలకు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 249,000 అంటే 2.5 లక్షలు నెలకు, నెలకు కొత్తగా 2.5 లక్షలు. అంతకుముందు ఇంత 8 ఏళ్ళ కింద ఇదే మోతెల 50,000 పంచలేకపోయింది. రేపటికెళ్ళి మా స్వప్న 20 లక్షలు పంచుతుంది. పాత సర్పంచ్ రామాంబు ఉన్నప్పుడు ఆఖరి వరకు 10 లక్షలకు వచ్చింది. ఇవాళ ఎక్కడి 50,000 సురేంద్రనాథ్ సర్పంచ్ ఉన్నప్పుడు మీకు అన్నం దట్టే ఉన్నాడు, ఇక్కడ 20 లక్షలు ఒక పింఛన్ వీలు. తర్వాత దాదాపు 700 మంది రైతులు ఉన్నారు. ఎప్పుడైనా పటవారి సుంకరంధ్రులు తహసీల్ వసూలు చేసిన కానీ పెట్టుబడి ఇచ్చిండ్రా. ఇవాళ అంతమంది రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. 7 చనిపోతే 35 లక్షలు వచ్చాయి. దగ్గర 460 కరెంట్ మోటార్లు ఉంటే అవన్నీ కూడా పొద్దున్నాక ఫుల్ టైం నడవబట్టే పొలాలని వరబట్టే ఎక్కడ ఉంటాయి. ఎండకపోయి రాత్రిపూట ఎవరు మళ్ళీ టార్చ్ లైట్ పట్టుకుని పోయేది లేదా. మరి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా అమ్మమ్మ గొల్లకురువలు బాగున్నారు, వాళ్ళని ఇలా మర్చిపోయినమ్మ సార్. గొల్లకురువలు అంటే జీవాలను నమ్ముకొని బతుకుతారు, మాట అంటే తప్పరు అని చెప్పి 80 కుటుంబాలకు 21-21 చప్పుడు ఇచ్చి ఎందుకంటే తెలంగాణ రాకముందు 80 ఇచ్చిరని అడుగుతున్నాను. అటువంటిది ఇవాళ 80 కుటుంబాలకు 21-21 ఒకే ఒకరు సాదుకున్నారా, ఒకళ్ళు పక్కనికి ఇచ్చిర్రా, ఆవిడ అమ్ముకున్నారా, పిల్లలు పెట్టినా, ఇవన్నీ ఉంచిన అనవసరం. ఇప్పుడు ఎట్లుంటుందంటే తల్లిదండ్రులు పనిచేసి ఇస్తారు, ఒకరు బాగా చదువుకొని అమెరికా పోతారు, ఒకరు మసరుందని లెక్క రాజకీయంలోకి వస్తాడు, ఇంకో అన్నం అంత హైదరాబాద్ చెప్తున్నా. ముగ్గురు ఒకటే తిరిగి వేయించాడు మా పేద, ఒక్కొక్కరు ఒక తిరుగు ఉంటారు. గతమే గొర్రెలితే కూడా ఒకరు ఉంచుకున్నారు, ఒకటి దాసు, ఇక దానికి ఏదో అంటే కలవదు. కానీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మాత్రం అందరూ మంచిగా ఉండాలి. అట్లనే ఇస్త్రీ చేసేవాళ్ళు ఉంటారు, కటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా కరెక్ట్ ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా కొందరికి ఇచ్చేది కానీ ఎన్ని ఇచ్చినా కానీ ఏదో రకంగా 99% మందికి అత్తున్నాయి. నౌకరీ చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు పేరేప్ప జీతాలు ఎంత పెరిగినాయా, చదువు చెప్పే సార్లు కావచ్చు, మన సెక్రటరీ కావచ్చు, మన ఎంపీడీఓ సార్ కావచ్చు, సిస్టర్ అమ్మలు వస్తారు, సిస్టర్ అమ్మలు కావచ్చు, అందరు కూడా మంచిగా చూసుకుంటుంది కదా ఈ సర్కార్. ఎందుకు మనల్ని మంచిగా చూసుకోవాలండి. మీ పిల్లలు ఏడుకోతారు గర్భం కాగానే అందరూ వాడుకోతారు, అవి రోజునే మంచిగా కోడిగుడ్డిచ్చి బలమైన అన్నం పెట్టి అన్ని చేసి పంపుతుంది. ఎవరు అంగన్ పట్టించారమ్మ, ఆ ఆయమ్మకు అంతకుముందు 1,000 రూపాయలు ఇస్తారు జీతం, ఇప్పుడు 7,000 చేసింది సర్కారు. మన కోసం కాదా, సామాన్యుల కోసం కాదా, అలా కులం మతం ఏమైనా చూస్తున్నారా చెప్పరు. గరీబ్ వాళ్ళైతే చాలు క్యా హైదరాబాయ్. గొర్రెలు ఉండ్రి, చేప పిల్లలు వేసుకునే వాళ్ళు ఉండ్రి, సర్కారు నౌకరు వాళ్ళు ఉండ్రి, గర్భవతులు ఉచిత ప్రసిద్ధి కాబట్టి గొర్రెలు తెచ్చుకుని ఇక గిన్నీ ఉండగా కూడా ఇంత మందికి రాగా ఇక ఈ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తుంది ఎక్కడన్నా చెప్తున్నారా. భారతదేశంలో ఎక్కడ కూడా ఇక గిట్ల పొద్దున్నాక కరెంట్ ఎక్కడ ఉంటలేదు రైతులకు, ఇంతకుముందే చెప్పిన ఏడ కూడా లేదు. ఏ సర్కారు ఉద్యోగస్తులకు పింఛన్ దాళ్ళకి ఇట్లా లేదు. మీరు అనుకుంటున్నారు కావచ్చు 2016 వస్తున్నాయి, ఇక అంతా కూడా కట్టలేస్తే కావచ్చు, ఎందుకంటే పెద్ద లీడర్లు కదా, ఊకే కేసీఆర్ సార్ తిడతారు, ఇంకోళ్ళని తిడతారు, పెద్దోళ్ళు కదా, వాళ్ళ ఉన్న కాడ బాగా వస్తాను ఇవ్వచ్చు అనుకుంటారా. వాళ్ళు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు అలా సర్కారు కూడా కొన్ని రాష్ట్రాలలో ఉన్నది సర్కారు కొన్ని రాష్ట్రాలలో ఉన్నది, అర్థమవుతుందా? ఇది కొన్ని రకాలు ఉన్నది, ఆయన 600 లేదు పెంచారు, ఇటు 2,000 ఇస్తే ఆ తప్పే నొక్కలను పట్టుకొచ్చి మా మీటింగ్లో గాయగా చేయించుడు, తిట్టిపించుడు, ఇగో ఇచ్చేస్తారు. మనోకాడు ఓ తిట్టే తిట్టాడు బాగా తాగచ్చి, తిడితే తిట్టే ఏం బాయ్,
ఇంతమందికి లాభం అవుతుంది, మా ప్రభుత్వంలో ఉన్నాం సంతోషం. ఓ ఆ దేవుని ఒక్కొక్కరు ఒక దేవుని మొక్కుతారు, అది ఇవ్వలిస్తా అంటే ఓసారి బాధ అనిపిస్తాడ. కానీ ఈ ప్రభుత్వం చేసినట్టు ఎవరు చెప్తలేదు. జై తెలంగాణకు పథకం వస్తుంది, గంగరాకు ఫోటో తీసారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఇవాళ తెలంగాణ కోసం చాలా మంది పనిచేశారు, అలా మన గంగరా కూడా పనిచేశాడు. గంగరాకు సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ సపోర్ట్ గంగరాకు. జై తెలంగాణ నడుతున్నాడు షేక్ హుస్సేన్ రాయ, 20,000 రూపాయలు చెక్ షేక్ హుస్సేన్. ఇది గంగరా ఎట్లా నడుతుంది, ఎవరు ఉంటారు అన్ని రకాల చెప్పాలి చెప్తే షేక్ హుస్సేన్ ఎందరికి ఏమంటావు పుష్ప? ఏమ్మా ఇట్లా పుష్ప కట్టుకో బిడ్డ, సంతోషమేనా అమ్మా? గంగలక్ష్మి రేగుట్ట, గంగలక్ష్మి సఫాయమ్మా సంతోషం వేలొస్తుంది. అంతకుముందు ఎంత సంతోషం బిడ్డలకి ఆసరైందా? ఎవరైనా చెప్తా మైకల కేసీఆర్ సార్ ధన్యవాదాలు. అమ్మా కాలుకుంటుంది బిడ్డ మంగ జై తెలంగాణ.